దేవి గారు గారు వారు చాలా సినిమాలు చేసి ఉన్నారు. ప్రొడ్యూసర్ కూడా 4 సినిమాలు చేశాడు. ఇప్పుడు సైరామ్ మూవీ, ఇంకా చాలా సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్యలో వారిని ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఉపాధ్యక్షులుగా మా అభిమాన నటుడు రామకృష్ణ గారి సతీమణి, సీనియర్ నటి సీతాదేవిగా పిలువబడే మా గీతాంజలి గారు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఇంకొక వైస్ ప్రెసిడెంట్గా రాలేదాయన బాలాజీ గతంలో హీరోగా చేసి ఇప్పుడు ఆర్టిస్ట్గా ఉన్నారు, వారిని వైస్ ప్రెసిడెంట్గా. ఇంకొక వైస్ ప్రెసిడెంట్గా దిలీప్ రాథోడ్, ఇతను హీరోగా చేస్తూ ఉన్నాడు చిన్న సినిమాలు, యాక్టర్గా కూడా, క్యారెక్టర్ యాక్టర్ కూడా చాలా సినిమాలు చేస్తూ ఉన్నాడు. అలాగే సెక్రటరీగా స్నిగ్ధ, అమ్మాయి బీటెక్ చేసి ఒక కంపెనీ మేనేజర్గా ఉంది, అలాగే సినిమాల్లో ఆర్ట్ చేస్తూ ఉంది, యాంకర్గా కూడా చేస్తూ ఉంది. అమ్మాయిని సెక్రటరీగా పెట్టడం జరిగింది. అలాగే కిరణ్ హీరోగా చాలా సినిమాలు చేస్తూ ఉన్నాడు, ఇప్పుడు తమిళ మంచి సినిమా చేస్తూ ఉన్నాడు, వారిని జాయింట్ సెక్రటరీగా పెట్టడం జరిగింది. రాలే చక్రియాల సిస్టర్ ఆదర్శ్ గారిని ఒక జాయింట్ సెక్రటరీగా వేయడం జరిగింది. వీరు కూడా ఆర్టిస్ట్గా అలాగే సింగర్గా చాలా సాంగ్స్ పాడింది, మా సినిమాలలో కూడా చాలా సినిమాలు పాడింది, వారిని జాయింట్ సెక్రటరీగా పెట్టడం జరిగింది. అలాగే ఓఎస్ శ్రీనివాస్ వారిని ఆర్గనైజింగ్ సెక్రటరీగా, అలాగే యోగి ఆర్టిస్ట్గా బిజీగా ఉన్నాడు, ఆయన కూడా పెరగడం జరిగింది. ఈసీ మెంబర్స్గా ఒక 20 మెంబర్స్ ఎన్నుకోవడం జరిగింది. మా ప్రేమ్, అలాగే రవితేజ, శ్రీశైలం, ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ ఇంకా ఇప్పుడు డయా సరిపోదు కాబట్టి. అయితే ఇక్కడ ఏంటంటే పని చేసి అంటే మాకు యాక్టివ్గా ఇక్కడ ఇప్పుడు ఒక బీజం నాటినాము, ఒక మొక్కను నాటినాము, అది చిన్న మొక్క వృక్షంలాగా కావాలని దానికి దోహదపడే వాళ్ళనే మేము పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఆర్గనైజేషన్ ఇంపార్టెంట్, ఆర్గనైజేషన్లో వీళ్ళందరూ మాకు ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళని పెట్టుకోవడం జరిగింది. మేము తెలంగాణ ఫిలిం ఛాంబర్ అనే దాన్ని నేను ఫౌండర్ చైర్మన్గా స్టార్ట్ చేసి దాదాపు ఇప్పటికి 6 ఇయర్స్ అవుతూ ఉంది. ఇప్పుడు గతం కంటే ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయింది మా ఛాంబర్, ఎందుకంటే దాదాపుగా ఒక 85 సినిమాల్ని మేము సెన్సార్ చేయడం జరిగింది మా ఛాంబర్ ద్వారా. అలాగే టైటిల్ రిజిస్ట్రేషన్ కానీ, ఏ నిర్మాతకు ఎలాంటి చిన్న అవసరమైన పని ఉన్నా మేము ముందుండి పనిచేస్తూ ఉన్నాము. ఇది ఛాంబర్గా పెట్టడం ఏంటంటే ప్రొడ్యూసర్ ఫెసిలిటీ, అంటే ఈజీగా అతనికి అందుబాటులో ఉండి మేము సపోర్ట్ చేయడం కోసం చేస్తూ ఉన్నాము. ఈ ఆర్గనైజేషన్లో చాలా చాలా కష్టపడి చేయడం జరిగింది. నేను ముఖ్యంగా ఏంటంటే దీనికి పర్మిషన్ రావడానికి బాగా సహకరించిన వ్యక్తులలో ఈ సభను ఉద్దేశించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న ఉపరాష్ట్రపతి గారు, అప్పుడు వెంకయ్యనాయుడు గారు, అప్పుడు మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉంటారు సెంట్రల్లో, వారు నాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది సెన్సార్ సర్టిఫికేషన్ సెన్సార్ చేయడం, అలాగే టైటిల్ రిజిస్ట్రేషన్. దానికి అప్పుడు మినిస్టర్గా ఉన్న దత్తాత్రేయ గారు పర్సనల్గా లెటర్ రాసి వచ్చి చెప్పి, ఆయన అక్కడ దాదాపు ఢిల్లీలో నేను ఒక 2 మంత్స్ స్పెండ్ చేస్తే కానీ రావలేదు, అది చేసి తీసుకురావడం జరిగింది. దానికి నిజంగా సభాముఖంగా ఈరోజు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలాగే మనకు ఆర్టిస్టులకు కూడా, టెక్నీషియన్స్కి 5 ల్యాక్స్ హెల్త్ కార్డు కూడా అప్పుడే మేము తీసుకురావడం జరిగింది, అది ఫ్రీగా ఇస్తూ ఉన్నాము.
దాన్ని కూడా కంటిన్యూ జరుగుతూ ఉంది. చాలామంది దాన్ని యూజ్ చేసుకుంటా ఉన్నారు. అది ఇంకా ఇంకా చాలామందికి యూజ్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దాంట్లో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, వాళ్ళు ఎక్కడైనా ఇల్లు కొనుక్కుంటే 160,000 రూపాయలు ఫ్రీగా ఇస్తారు. అది చాలామంది తక్కువ మంది యూజ్ చేసుకుంటున్నారు. దాన్ని కూడా యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. అలాగే స్కాలర్షిప్ కూడా వస్తుంది. ఇప్పుడు బీటెక్ చదువుకునే స్టూడెంట్ ఉంటే 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నారు. అది కూడా ఇంకా ఈజీ అంటే ఆన్లైన్లో ఎక్కడున్నా చేసుకోవచ్చు. ఇది ఆల్ ఇండియాలో ఎక్కడైనా కొనుక్కోవచ్చు. ప్లాట్ కొనుక్కున్నా, ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కున్నా ఇస్తారు అమౌంట్. దీన్ని కూడా యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. మేము ఇప్పుడు చెప్పినట్టు చిన్న విత్తనం నాటినాము, ఒక 6 సంవత్సరాల మొక్క అయింది. ఇది పెద్ద వృక్షంగా కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. రేపు ఛాంబర్ పైన నేను ఉండొచ్చు లేకపోవచ్చు. నేను చనిపోయిన తర్వాత కూడా ఇది రన్నింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దీన్ని డివిఎస్ రాజు గారు ఏపీ ఫిలిం ఛాంబర్ని స్టార్ట్ చేశారు ఫౌండర్ చైర్మన్గా. ఆయన ఈరోజు లేదు, అయినా ఇక్కడ ఛాంబర్ రన్ అవుతూ ఉంది. అలాగే రేపు తెలంగాణ ఫిలిం ఛాంబర్ కూడా మేము లేకపోయినా ఇది రన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఉన్నవాళ్ళు కూడా మంచి మనసుతో మాకు సపోర్ట్ చేస్తూ మంచి పని కోసం మంచి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటా ఉన్నా. ప్రభుత్వాన్ని కూడా, మేము ఇప్పుడు 6 ఎకరాల ల్యాండ్ అడిగి ఉన్నాము మాకు ఛాంబర్ కోసం, అలాగే కల్చరల్ సెంటర్ కోసం. తర్వాత కార్మికులు, మా దాంట్లో ఉండే కార్మికులందరికీ కూడా ఇల్లు కావాలని తప్పకుండా అందరికైతే ఇల్లు డెఫినెట్గా ఇప్పిస్తాం. ఎందుకంటే ప్రభుత్వం పేదవారి కోసం చేయడానికి ముందుంది. అందరికీ ఇల్లు వచ్చే విధంగా తప్పకుండా చేస్తాను. దాదాపు ఇప్పటికీ 5,000 పైచిల్కు మా దగ్గర టెక్నీషియన్స్ ఉన్నారు. వాళ్ళందరికీ రావాలి, వాళ్ళందరి కోసం పనిచేస్తా. తప్పకుండా ఇది సాధ్యమవుతుంది. తెలంగాణ ఫిలిం ఛాంబర్ అని ఉంది కానీ ఇది 2 రాష్ట్రాలకు సంబంధించింది. మా దగ్గర ఆల్ ఇండియాలో ఉన్న అందరూ సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు బాంబే నుంచి ఉన్నారు, కర్ణాటక నుంచి ఉన్నారు, చెన్నై నుంచి ఉన్నారు. ఒక రాష్ట్రంగా విడిపోయి తెలంగాణ అయింది కాబట్టి ఆ పేరుతో రావడం జరిగింది. డెఫినెట్గా ఇందులో అందరూ ఎవరైనా ఉండొచ్చు, ఎవరికైనా మేము తప్పకుండా సహాయం చేయవచ్చు. కాబట్టి ఇది ప్రత్యేకంగా తెలంగాణకి సంబంధించింది అనేది మాత్రం కాదు. చాలామంది అపోలో ఉన్నారు కాబట్టి అలాంటిది కాదు. ఎవరికైనా ఇందులో వచ్చి పని చేసుకోవచ్చు. తప్పకుండా ఈరోజు ఈ కమిటీ ఉండొచ్చు, రేపు ఇంకో కమిటీ రావచ్చు. కానీ ఛాంబర్ మాత్రం ఉంటుంది, పనులు మాత్రం జరుగుతాయి. తప్పకుండా అందరికీ మంచి జరుగుతుందని ఉద్దేశంగా చెప్తా ఉన్నా. ఇంకోటి కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు, ఇక్కడ 2 ఛాంబర్స్, ఇంకో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఉంది, ది స్టేట్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ అనేది. అది దాదాపుగా 40 ఇయర్స్ నుంచి ఉంది ఇక్కడ. అది డిస్ట్రిబ్యూటర్స్ కావాలని ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా మెంబర్షిప్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు తప్పలేదు, కాకపోతే ఏంటంటే అందులో ప్రొడ్యూసర్స్కి సంబంధించిన హక్కులు కానీ అర్హతలు కానీ ఉండవు. అందులో దాని ప్రెసిడెంట్ డిస్ట్రిబ్యూటర్, సెక్రటరీ డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు. మా దగ్గర అది కాదు, మా దగ్గర ఉండేది ఇది ప్రొడ్యూసర్స్ సంబంధించింది కాబట్టి ప్రొడ్యూసర్సే ప్రెసిడెంట్స్ కానీ సెక్రటరీస్ కానీ ఉంటారు. తప్పకుండా దీని అందరి సహకారం ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళందరికీ మరొకసారి కంగ్రాట్ చెప్తూ, అందరికీ ఇప్పుడు సన్మానం ఉంటుంది, శాల్వా కప్పి, శాల్వాతో పాటు బాధ్యత కూడా ఉంటుంది. బాధ్యత కూడా తీసుకొని అందరూ బాగా పనిచేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి మా అన్న నాకు ఇప్పుడు హెల్డర్గా ఉన్నారు అన్న, ఆయన తెలంగాణ ఫిలిం ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ గారు. వారు మాట్లాడిన తర్వాత అందరినీ ఇంట్రొడ్యూస్ చేసి సన్మానం చేస్తాం. ఇప్పుడు గురురాజు అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. టీమాలో ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు, జాయింట్ సెక్రటరీలు, ఈసీ నెంబర్లు అందరికీ కూడా పేరు పేరున వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తూ, ఇందాక రామకృష్ణ అన్న చెప్పినట్టు బాధ్యత పూర్వకంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇప్పుడు ఏదైతే మొన్న ఫిలిం ఛాంబర్ ఎలక్షన్ జరిగాయో అందులో భాగంగా ప్రతాని రామకృష్ణ గౌడు చైర్మన్గా నన్ను వైస్ చైర్మన్గా బాధ్యతలు ఇచ్చారు. ఆ బాధ్యతలతో ముందుకెళ్తున్నాము. నిజంగా ఇక్కడ ఒక వాస్తవంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఈరోజు ఇంత ముందుకు వెళ్ళడానికి ఒకే ఒక్క పర్సన్ కారణం, దానికి ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు.
ఇంతకుముందు తెలంగాణ రావడానికి కేసీఆర్ గారు ఎంత తను కష్టపడ్డాడో, ఎంత పోరాటం చేశాడో, చివరికి తెలంగాణని సాధించుకున్నాడు. ఒక రాష్ట్రంగా ఇండియాలో ఏర్పడింది. మరి స్టార్టింగ్లో కూడా చాలామంది తెలంగాణ ఫిలిం ఛాంబర్ని, తెలంగాణ అసోసియేషన్ని వేయాలని చెప్పి చాలామంది ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా రామకృష్ణ గౌడ్ గారు తను పట్టు వదలని విక్రమార్కుల్లా తను పనిచేసి అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు నిజంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ అంటూ ఉంది అని, అది నిజంగా నిలబెట్టినటువంటి మా ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి నిజంగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకునంటే ఒక సొసైటీగా ఏర్పడాలనంటే అది అంత ఆషమాషి కాదు. అందులో పైగా ఒక రాష్ట్రం నుంచి సపోర్ట్ తీసుకొని తర్వాత మిగతా రాష్ట్రాలన్నిటి కూడా కలుపుకొని ఒక ఇండియాలోనే ఇది ఒక ఛాంబర్ ఉంది అని సర్టిఫైడ్ పొందాలి అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంత ఆషమాషి కాదు. తనకున్నటువంటి అంటే సర్కిల్తో తనకున్నటువంటి ఎంతోమందిని సహకారం తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తను వెంకయ్య నాయుడు గారు కావచ్చు, దత్తాత్రేయ గారు కావచ్చు, ఇలా కొంతమందితోటి సహకారం తీసుకొని తన సర్టిఫికెట్ కూడా తీసుకొచ్చాడు. ఈరోజు నిజంగా చాలామంది ఇందాక ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు అన్నట్టు ఏదో తెలంగాణ ఫిలిం ఛాంబరు, తెలుగు ఫిలిం ఛాంబరు ఏంటిది, ఇలా ఏమైనా కాంపిటీషన్స్ ఉందానంటే వాస్తవంగా క్లారిఫికేషన్ ఇస్తున్నామండి, అది కనే కాదు. ఎందుకునంటే తెలుగు ఫిలిం ఛాంబరు అనేది అది రెండు రాష్ట్రాలకు అప్పుడు ఒక రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏర్పడింది. అందులో మేము మెంబర్సే, మేము మెంబర్స్గా ఉన్నాం. 24 క్రాప్స్లలో మేము, ఒక 4-5 క్రాప్స్లలో మేము అన్నిటిలో ఉన్నాం. బట్ ఇప్పుడు ఏంటిదనంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ఫిలిం ఛాంబర్ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి అందులో భాగంగానే మిగతాయన్ని కూడా అన్ని క్రాప్స్లను కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటిదనంటే రాష్ట్రం అనేది విడిపోయిన తర్వాత ఇప్పుడు ఏపీలో కూడా వేస్తున్నారు, ఇప్పుడు అక్కడ కూడా పటిష్టం అవుతుంది, రేపు ఇక్కడ కూడా పటిష్టం అవుతుంది. కాబట్టి ఇంకా ఏదైతే ఇంతకుముందు మనకు ఒక కౌన్సిల్లో కావచ్చు, ఛాంబర్లో కావచ్చు, మాలో కావచ్చు, ఇలా ఎన్ని రకాలుగా ఉందో, ఎన్ని రకాలైనటువంటి స్పెషాలిటీస్ ఇచ్చారో, ఇప్పుడు కూడా తెలంగాణ నుంచి అంతకంటే ఎక్కువ స్పెషాలిటీస్ తీసుకురావడానికి 100% మేము పోరాడతాము, 100% తీసుకొస్తాము. దానికి తీసుకురావడానికి గవర్నమెంట్ కూడా చాలా భారీ అంటే సపోర్ట్ కూడా చేస్తుంది. ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి సీఎం గారు పరిచయం ఉండడం వల్ల ఇంకా ఈజీగా అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. బట్ ఇందులో ఏంటిదనంటే ఒక ఎస్టాబ్లిష్ అయినటువంటి ఇప్పుడు ఏదైతే టీమా వేసామో, ఈ టీమాలో ఏదో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఆర్టిస్టో అలా కొత్త ఆర్టిస్ట్ అనేది కాకుండా ఆర్టిస్ట్గా తను పనిచేసి మరి ఏదైతే మా టీమా ఉందో ముందుకు తీసుకెళ్ళడానికి, అందరినీ కలుపుకు తీసుకెళ్ళడానికి ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళనే ఇవి ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కావచ్చు, ఒక డాన్స్ యూనియన్లో కావచ్చు, ఫైట్ యూనియన్లో కావచ్చు, ఇలా ఏదైతే 24 క్రాఫ్ట్స్ అనేది ఉంటాయో ఇవన్నిట్లలో కూడా తప్పకుండా అన్నిట్లలో అందరినీ కూడా పటిష్టం చేస్తాము. పేరు స్నిగ్ధా మధ్వని. ముందుగా నన్ను టీమా జనరల్ సెక్రటరీగా ప్రకటించినందుకు రామకృష్ణ గారికి ఎంతో థ్యాంక్ఫుల్గా థ్యాంక్స్ చేస్తున్నాను. సభాముఖంగా కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నా ఇంట్రెస్ట్ని, నా క్యాపబిలిటీస్ని తను గ్రహించి ఈ పోస్ట్ ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ తను నా మీద పెట్టుకున్న ట్రస్ట్ని కూడా నేను ఖచ్చితంగా వర్క్ రూపంగా కూడా చూపిస్తానని కూడా మాటిస్తున్నాను. అండ్ మన దాంట్లో ఎవరైతే ఆర్టిస్టులు తీసుకుంటారో వాళ్ళకు ప్రత్యేకంగా 5 lakhs మన హెల్త్ కార్డు కూడా వచ్చేలా విధంగా కూడా రామకృష్ణ గారు చేశారు. అది ఎక్కడా లేదు, ఇందులోనే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మరీ తను పట్టుబట్టి తీసుకొచ్చారు. అండ్ ఎవరైతే హౌస్ కొంటారో కూడా వాళ్ళకు కూడా 1.5 lakh వరకు కూడా వాళ్ళకి మనీ అనేది ఇస్తారు. అండ్ సినిమా గురించి చెప్పాలంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని చాలామంది మాట్లాడుతున్నారు పెద్దలు, బట్ నాకు అంత తెలీదు. అయినా కానీ నేను చెప్తున్నాను, ఈ చిన్న సినిమా పెద్ద సినిమా అనే లేకుండా ఇప్పుడు ప్రేక్షకులు కూడా
సినిమా వాళ్ళు వచ్చే 3 అవర్స్కి మాకు ఎంత ఎంటర్టైన్మెంట్ వస్తుంది, మేము పెట్టే మనీకి మాకు ఆ ఎంజాయ్మెంట్ వస్తుందా లేదా అనేది చూస్తున్నారు. సో దానికి కొత్త కొత్త రైటర్స్ని కానీ కొత్త కొత్త డైరెక్టర్స్ని కొత్త కొత్త కంటెంట్ని ఎంకరేజ్ చేస్తే తప్పకుండా ఏ సినిమా అయినా కూడా సక్సెస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా కొత్త వాళ్ళకు కూడా రామకృష్ణ గారు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తూ తను ఎంకరేజ్ చేస్తుంటారు, అండ్ వాళ్ళకి కార్డ్స్ అవి కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం ఇస్తూ ఉంటారు. అభిలాషులకి అలాగే రామకృష్ణ గారికి అలాగే మన గురురాజు గారికి గీతాంజలమ్మకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఏదైనా పని మొదలు పెట్టాలంటే ఎవరో ఒకరు ముందుకు రావాలి. అలా వచ్చే దాంట్లో నేనున్నాను అనుకుంటూ ముందుకు వచ్చిన ఫస్ట్ రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాతో మీరు రండి, కలిసి నడుద్దాం, కలిసి పనిచేద్దాం, 10 మందికి సాయపడదాం, 10 మందిని ముందుకు తీసుకొద్దాం అనే దృక్పథంతో మంచి ఆలోచనతో ఉన్న రామకృష్ణ గారు, గురురాజు గారు ఇలాంటి పెద్దవాళ్ళందరికీ నన్ను కలుపుకొని తీసుకెళ్లాలనుకునే మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. జాయింట్ సెక్రటరీగా ఇందులో బాధ్యత ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అంటే నాకు ఏం బాధ్యత ఇస్తారు, ఏం చేయాలి అనేది నాకు తెలియదు. ఏ నమ్మకంతో ఇచ్చారో అలాగే నేను కృషి చేస్తానని మాటిస్తున్నాను. పాట పాడమన్నారు, అయితే ఇప్పుడు ఎలాగో వినాయకుని నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి గణేషుని చిన్న శ్లోకం లాంటిది పాడి ముగిస్తాను. శ్రీ గణనాథం భజో రే చిత్త పరా శక్తియుతం, శ్రీ గణనాథం భజో రే చిత్త పరా శక్తియుతం, శ్రీ గణనాథం భజో రే నాగయజ్ఞ సూత్రధరం నాదలయా నందకరం. నన్ను టీమాలో జాయింట్ సెక్రటరీగా ఎన్నిక చేసినందుకు పతాని రామకృష్ణ గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇస్తున్నారని నేను వెళ్ళి చాలా మందిని కలిశాను, అడిగాను, నాకు ఏ ఒక్కరూ అవకాశం ఇవ్వలేదు. కనీసం ఇప్పటికైనా ఒక ప్లాట్ఫామ్గా మనం నిర్మించుకుంటున్నాము. మన తెలంగాణ వాళ్ళు ఆఫర్స్ లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, 24 క్రాఫ్ట్స్లో ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందరికీ న్యాయం జరగాలి, అందరికీ అవకాశాలు రావాలి. టీఎఫ్సిసి డెవలప్మెంట్ గురించి మొదటి నుంచి కూడా ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు ఎంత తపన పడుతున్నారో అందరికి తెలిసిన విషయమే. చిన్న సినిమాను బతికించాలి, తద్వారా కొన్ని 10ల సంఖ్యలో కొన్ని 100ల సంఖ్యలో కుటుంబాలకి జీవనోపాధి కల్పించే విధంగా చిన్న సినిమా ఎంతో దోహదపడుతుంది కాబట్టి దాన్ని డెవలప్మెంట్ చేయడం కోసం వారు ఎప్పటి నుంచో శ్రమిస్తున్నారు. సో వారికి నా ప్రత్యేకంగా అభినందనలు, నా శుభాకాంక్షలు, అండ్ అలాగే నూతనంగా ఎన్నికైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా శుభాకాంక్షలు నేను తెలియజేసుకుంటున్నాను. టీఎఫ్సిసి అనేది అందరూ సమిష్టిగా పనిచేసి మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళి ఒక మంచి ప్లాట్ఫామ్గా ప్రతి ఒక్కరికి, ప్రతి సినిమా రంగంలో ఉన్నటువంటి ప్రతి విభాగానికి సంబంధించి ఒక మంచి ప్లాట్ఫామ్గా ఇది ఎదగాలని ఆకాంక్షిస్తూ మనందరి సహకారం కూడా వారికి అందిస్తూ పరస్పరం మనందరికి కూడా సహకరించుకుంటూ ముందుకెళ్దామని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్, విష్ ఆల్ ది బెస్ట్ అందరికీ. అందరి దగ్గర ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే మేమంతా 55 సంవత్సరాల ముందు వచ్చిన వాళ్ళం సినిమా ఇండస్ట్రీకి. వచ్చి ఎంత కష్టపడ్డామో, ఎంత అవసరపడ్డానో మీ అందరికీ చెప్పలేను. మీరందరూ చెప్తున్నారు, ఇప్పుడు ఒక సంవత్సరంలో ఒక వేషం ఇస్తే మళ్ళీ వేషాలు దొరికేవే కాదు ఇప్పుడు. కానీ ఆ రోజుల్లో మనం ఎంత జాగ్రత్తగా ఆ క్యారెక్టర్ చేస్తామో, అది ఎంతవరకు మెప్పించగలుగుతామో మనకే తెలీదు. అంత కష్టపడి ఫస్ట్ సినిమా సీతారాం కళ్యాణం రావడం నా అదృష్టం అండి. అది గురుగారు రామారావు గారు నాకు ఆ సీత పాత్ర ఇచ్చి ఇన్ని సంవత్సరాలు మీ అందరి మనసులో నిలిపేశారాయన, అది నాకు చేసుకున్న పుణ్యం. తర్వాత ఈ 55 సంవత్సరాలు పనిచేస్తూనే ఉన్నాను. ఎన్ని సినిమాలు చేసామో మనకే తెలీదు, అంత అద్భుతంగా జీవితం గడిచింది.